క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వెలువడింది. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. ఇంతకీ ఏ ఫ్రాంచైజీ ఎవర్నెవర్ని రిటైన్ చేసుకున్నదనేది వివరాలతో సహా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డి 6 కోట్లు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ MS ధోని 4 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, శివన్ దుబే 12 కోట్లు, మతీస పతిరానా 13 కోట్లు. ఇక లక్నో సూపర్ జైంట్స్ నికోలస్ పూరన్ 21 కోటి, మయాంక్ యాదవ్ 11 కోట్లు, రవి బిష్ణోయ్ 11 కోట్లు, మొహిసన్ ఖాన్ 4 కోట్లు, ఆయుష్ బదోని 4 కోట్లు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ 21 కోటి, ఎస్ దయాల్ 5 కోట్లు, రజత్ పటేదార్ 11 కోట్లు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్ 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ 10 కోట్లు, అభిషేక్ పోరెల్ 4 కోట్లు. ఇక రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ 18 కోట్లు, SSP జైస్వాల్ 18 కోట్లు, రియాన్ పరాగ్ 14 కోట్లు, ధ్రువ్ జురేల్ 14 కోట్లు, హెట్మేర్ 11 కోట్లు, సందీప్ శర్మ 4 కోట్లు. ఇక పంజాబ్ కింగ్స్ ప్రబ్సిమ్రాన్ సింగ్ 4 కోట్లు, శశాంక్ సింగ్ 5.5 కోటి, కోల్కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్ 12 కోట్లు, రింకు సింగ్ 13 కోట్లు, హర్షత్ రాణా 4 కోట్లు, అండ్రూ రసెల్ 12 కోట్లు, రమణదీప్ సింగ్ 4 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు. ఇక గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ 16.5 కోట్లు, రషీద్ ఖాన్ 18 కోట్లు, సాయి సుదర్శన్ 8.5 కోట్లు, రాహుల్ తెవాటియా 4 కోట్లు, షారుఖ్ ఖాన్ 1 కోటి. ఇక ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా 18 కోట్లు, హార్దిక్ పాండ్యా 16.35, సూర్యకుమార్ యాదవ్ 16.35, రోహిత్ శర్మ 16.30, ఇక తిలక్ వర్మ 8 కోట్లు. ఇది ఇలా ఉంటే లక్నో నుంచి KL రాహుల్, ఢిల్లీ నుంచి రిషబ్ పంత్, కోల్కతా నుంచి శ్రేయస్ అయ్యర్లు తమ ఫ్రాంచైజీలు విడుదల చేసేశాయి. అలాగే పంజాబ్ కింగ్స్ గబ్బర్ ను, RCB ఫాఫ్ డుప్లిసెస్ ను విడుదల చేశాయి. గత సీజన్ లో ఈ 5గురు ఆయా ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా ఉన్నారు. ఈసారి వేలంలోకి విడుదలయ్యారు.